ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం స్థానిక ఎస్సీబీ కార్యాలయం వద్ద బహిరంగ వేళ నిర్వహించడం జరిగిందని పోలవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపారు. విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో స్వాధీనపరుచుకున్న వాహనాలకు వేలం నిర్వహించడం జరిగిందని, 17 వాహనాలకు వేలం పాట నిర్వహించగా 17 వాహనాలను పాటదారులు దక్కించుకున్నారని సీఐ తెలిపారు. 17 వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 157,500 రూపాయలు కాగా, వేలం ద్వారా 2,02,800 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని తెలిపారు. అదనంగా జీఎస్టీ 36,513 కలిపి మొత్తం 239,363 రూపాయల ఆదాయం వచ్చినట్లు సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపారు. పద్నాలుగు 5 ఉన్నారండి.